సరే చెర్రీ బెర్రీ గురించి మాట్లాడదాం. సో వాళ్ళ గురించి చెప్పండి, ఏం చెప్తారు? చెర్రీ చాలా కామ్. యాక్చువల్లీ చాలా మందికి మా పిల్లల పేర్లు తెలీదు. ధ్రువ్ వైట్లా, విధు వైట్లా, చెర్రీ బెర్రీ. చెర్రీ చాలా తక్కువ మాట్లాడతాం, మా హస్బెండ్ కూడా చాలా తక్కువ మాట్లాడతాడు, కానీ ప్రేమ లోపల ఉంటుంది. అండ్ వాడికి ఏంటి అంటే ఫ్యామిలీ, మనము ఫ్యామిలీ మనదే అనే వాళ్ళతోనే క్లోజ్ ఉంటాడు అనమాట, బయట వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉండలేడు. బెర్రీ ఏమో నాలాగా మాట్లాడితే మాట్లాడుతూనే ఉంటాడు, అందరు ఇంకా నచ్చితే అందరితో కలిసిపోతాడు. వాళ్ళు ఇద్దరు బాగా చదువుతారు. మెయిన్ అమ్మ బయటకు వెళ్ళేసి వస్తుంది, నాన్న బయటకు వెళ్ళేసి వస్తాడు, నాని చూసుకుంటుంది అని వాళ్ళకి అర్థమైపోయింది. అంటే మంచిగా సపోర్ట్ చేస్తారు. ఏదైనా లైఫ్లో అంటే లైక్ మీరు చెప్పిన దాని ప్రకారం పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేదు, ఏది వస్తే అది తీసుకుని వెళ్తున్నాను లైఫ్లో అన్నారు కదా. ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉండి అది లో అయిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఇది చేయాలనుకుని అచీవ్ చేయలేని థింగ్స్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో ప్రొఫెషనల్ గానీ ఎనీథింగ్? ఒకటి ఉంది. ఏంటి? నాకు పెళ్ళైన కొత్తలో మేము ఇల్లు కట్టుకున్నాం, అప్పుడు గృహప్రవేశం చేసాము. కానీ నన్ను అప్పుడే కొత్తకు పెళ్ళైంది కదా, మా ఆడపడుచుల వాళ్ళు నన్ను అంటే అంత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వనివ్వలేరు అనమాట. నాకు తెలియదు, అంటే కొత్తగా వచ్చాను కదా. అప్పటి నుండి అనుకుంటున్నా మళ్ళీ గృహప్రవేశం చేసుకోవాలి, గృహప్రవేశం చేసుకోవాలి, ఏ ఇల్లు కొన్నా ప్రాబ్లం వస్తుంది మహి. సో అదే మళ్ళీ ఒక గట్టి గృహప్రవేశం చేసి ఫ్రెండ్స్ అందరినీ పిలవాలి అన్నది ఉంది, అది ఎప్పుడవుతుందో తెలియదు. 2 సార్లు ట్రై చేశారు, 2 సార్లు కుదరలేదా? చిత్రపురిలో కూడా ఉండింది ఇల్లు, అక్కడ ఇష్యూ వచ్చింది కదా, సో అది అమ్మేసాం అప్పుడే. అక్కడ గృహప్రవేశం అవ్వాలి. ఇందాక చెప్పాను ఒక ప్లేస్ కొన్నాం, అది అవ్వట్లేదు. గట్టిగా గృహప్రవేశం చేయాలి మహి. సో సబ్స్క్రైబర్స్ అందరూ అనుకోండి, ఎంత ఎక్కువ మంది అనుకుంటే అంత తొందరగా అవుతుంది. అండ్ మీరు కూడా బలంగా కోరుకోండి, నెక్స్ట్ టైం వచ్చేసరికి మీరు అచీవ్ చేసాలి, అదే మీ గోల్. అంటే లైఫ్ లో ఒక గోల్ అంటే మీకు అది చేయాలి. నాకు నా లైఫ్ లో నాకు అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే, సంపాదించిన కొంచెంలో ఇల్లు కంఫర్ట్ పెట్టుకోవాలి, ఇల్లు మంచిగా ఉండాలి, ఒక వెహికల్, పిల్లలు, అది మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. ఓ లక్షల కోట్లు సంపాదించి ఇల్లు చిన్న చిన్నగా ఉండి ఇంకా ఇంకా తర్వాత 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 అంటే లైఫ్లో ఎప్పుడు అనుభవిస్తాం? చిన్న లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది నాకు. సేవింగ్స్ చేసుకోవాలి, సేమ్ టైం పిల్లలకైనా మన కంఫర్ట్ మనం చూసుకునేలాగా. ఇల్లు బాగుండాలి ఫస్ట్ థింగ్. నేను కట్టుకున్న మా హౌస్ కూడా బాగుంటుంది, చాలా ఇష్టపడి కట్టుకున్నాం. నేను మా ఆయన బాగా చూసుకుంటాం, మెయింటెనెన్స్ ఇద్దరం కలిసి చూసుకుంటాం. వీకెండ్ కంపల్సరీ మేమే చుట్టూ అంతా క్లీన్ చేసుకుంటాం, చెట్లు మంచి కట్ చేసుకుంటాం, అన్ని మంచి మెయింటైన్ చేస్తాం. ఒక షెడ్యూల్ అయితే పెట్టుకున్నారు, వీకెండ్ మొత్తం ఇంటికే. నైస్, సూపర్.